ఏపీ ఎన్నికల్లో వారసులు సందడి చేస్తున్నారు. అగ్రనేతలు తమ కొడుకులు కూతుళ్లను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు తహతహలాడుతున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో అధికారం అప్పగించాలి అని ఉర్రూ తెలుగుతున్నారు. ఇప్పటికే సీనియర్లు రాజకీయాల్లోకి వచ్చి 30 నుంచి 40 ఏళ్లు పూర్తవుతున్న క్రమంలో ఇంకా వేచి చూడడం మంచిది కాదని భావిస్తున్నారో ఏమో. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు ఎవరికి వారే తమ వారసులకు సీట్లు ఖరారు చేసుకునే పనిలో పడ్డారు. వారసత్వ రాజకీయాలకు తెరలేపుతున్నారు ఇద్దరు మాజీ మంత్రులు. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్ ను ఒప్పించే పనిలో పడ్డారు. టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్, నాన్న ఉన్నాడనే భరోసాతో గత దశాబ్దంన్నర కాలంగా రాజకీయాల్లో చురుగ్గా తిరిగారు. యువసేనల పేరుతో వీధి వీధికి ఫ్లెక్సీలు పెట్టారు, సేవా కార్యక్రమాలు చేశారు. వారసత్వపు కోటాలో టికెట్ పక్కాగా వస్తుందని లెక్కలేశారు. అనకాపల్లి ఎంపీ టికెట్ ఖచ్చితంగా వస్తోందని ఆశపడుతున్నారు. అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో నిరాశలో ఉన్నారు. ఇటీవల మాడుగులారా కదలిరా సభలో సైతం చంద్రబాబు ఉండగానే నా కొడుక్కి సీటు ఇవ్వండి అంటూ బహిరంగంగానే అడిగారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి సీటు లేకపోతే నేను తప్పుకోవడానికి సిద్దమంటూ బహిరంగంగానే ప్రకటించారు. ఎంపీగా తనకు అన్ని అర్హతలు ఉన్నాయి కాబట్టి తన కొడుక్కి సీటు ఇవ్వాలనే పట్టుదలతో అయ్యన్న గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. మరో మంత్రి గంటా శ్రీనివాస్ కుమారుడు గంటా రవితేజను ఎలాగైనా రాజకీయంగా నిలబెట్టాలనే కృత నిశ్చయంతో వారి కుటుంబం ఉంది. ఇటు తండ్రి గంటా శ్రీనివాసరావు, అటు మామ నారాయణలిద్దరూ చంద్రబాబు జేబులో జోరిగల్లా పోరుతున్నారంట. అనకాపల్లి జిల్లాలో చోడవరం నియోజకవర్గం నుంచి గంటా రవితేజను నిలబెట్టాలని ఆలోచనలో ఉన్నారని గంటా సన్నిహితులు చెబుతున్నారు. టికెట్ ఇస్తే చాలని, గెలిపించి చూపిస్తామని అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నారు. ఇలా రాజకీయ వారసత్వంతో అసెంబ్లీలో అధ్యక్ష అనాలనుకుంటున్న వారసులు టికెట్ దక్కించుకుంటారో లేదో వేచి చూడాలి. ఇదే బాటలో మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సైతం తమ కుమారుడు బండారు అప్పలనాయుడు ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. బావ కింజరపు రామ్మోహన్ నాయుడు, నాన్న బండారు సత్యనారాయణ ఆశీస్సులతో అప్పలనాయుడు పోటీకి సిద్దమవుతున్నారు. మరి ఆ వారసుల్లో సీటు ఎవరికి వస్తుందో అన్న టెన్షన్ విశాఖలో నెలకొంది.